వరంగల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తులు సందడి నెలకొంది. హనుమకొండలో వేయి స్తంభాల ఆలయంలో భక్తులు వీఐపీలు పరమశివుని సేవలో తెరుస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక శివాలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటున్న పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా వేస్తామలోడు రుద్రేశ్వరాలయంలో సామాన్యుల నుంచి వీవీఐపీలు కూడా అంతా ఉదయం నుంచే మొక్కులు చెల్లిస్తున్నారు. పరకాల శాసనసభ్యులు రుద్రేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో మాట్లాడడం సార్, చెప్పండి అంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు, ఏం చెప్తారు? ఈరోజు పరమశివుడు అయినటువంటి మరి శివుడు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రాంతం అంతా ప్రజలే కాదు, ఇలా దేశవ్యాప్తంగా కూడా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు శివుణ్ణి నామస్మరణ చేస్తూ దర్శించుకుంటూ ఉంటారు. చాలామంది జాగారాలు చేస్తూ ఉపవాసాలు కూడా ఉంటారు. మరి అందులో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రాంతమంతా సుభిష్టంగా ఉండడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుళ్ళను డెవలప్ చేయడం, మరి అనేక కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నీ ఇప్పుడు ముస్లిమ్స్ పండుగనైతేమి, బతుకమ్మ పండుగనైతేమి, క్రైస్తవులు క్రిస్మస్ పండుగనైతేమి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతోటి చేసే విధానాన్ని ఆచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చేసిండు. దానితోటి తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా భక్తి శ్రద్ధలు పెరిగిపోయినాయి. పండుగ పూట మనం ఖచ్చితంగా దర్శించుకోవాలి, మంచితనంగా ఉండాలి, మంచి భావనగా ఉండాలి, ఇతరులకు సాయం చేయాలనే భావన వచ్చింది. ముఖ్యంగా ఈరోజు శివరాత్రి రోజు చాలామంది ఎంతో కొంత ఇతరులకు సాయం చేయాలనే భక్తితోటి వచ్చి దర్శించుకుంటారు. మరి ఈరోజు కూడా మా పరకాల నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ శివుని ప్రార్థిస్తా ఉన్నాం. సామాన్యులు వీళ్ళంతా భక్తులంతా శివరాత్రి రోజున జాగారం ఉండడం కావచ్చు, పూజా కార్యక్రమాలు చేస్తారు. మీరు అంటే రెగ్యులర్గా మీరు కుటుంబం కావచ్చు, శివరాత్రి రోజున మీ కుటుంబంతో ఎట్లా గడుపుతారు? నిజంగా ఈరోజు మీరు ప్రతిసారి కూడా చూస్తూ ఉన్నారు, శివరాత్రి రోజు ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులతోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి మా పరకాలు ఉన్నటువంటి కుంకువేశ్వర స్వామి ఆలయం కావచ్చు, కోటగుళ్ళు ఆత్మగుళ్ళు ఉన్నటువంటి కోటగుళ్ళ శివుని కావచ్చు, అలాగే నాగేంద్ర స్వామి ఊకలు స్వామి కావచ్చు, మా సంగమేశ్వర ఆలయంలో సంగమేశ్వరుని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి శివాలయాలు దర్శించకుండా మేము భక్తి శ్రద్ధలతోటే ఉంటాం. శివాలయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇంకా ఏ మేరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఒకటొకటిగా అభివృద్ధి చెందుతాను. ఈరోజు గ్రామాలలో భక్తి శ్రద్ధలు పెరిగినాయి, గ్రామాల నుంచే ప్రజలు ముందుకు వస్తాను. మా శివాలయాన్ని డెవలప్ చేసుకోవాలి సార్, పురాతనం అయిపోయిందంటే నా వంతుగా నేను ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇప్పించి శివాలయాలు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది మొత్తం మీద కూడా మహాశివరాత్రి సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయాలకు వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తాము. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత శివాలయాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటూ కూడా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ న్యూస్ హనుమకొండ నుంచి.